కరోనా లాక్డౌన్ తో ఈ ఏడాది సమ్మర్లో జరగాల్సిన పెళ్లిళ్లు శుభకార్యాలు చాలా పోస్ట్ పోన్ అయ్యాయి. జూన్ జులై నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో మళ్లీ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు సిటీ జనం. లాక్డౌన్ నుంచి రిలాక్సేషన్ టైం కూడా పెరగడంతో మొన్నటిదాకా డల్ అయిన బంగారం అమ్మకాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇటు గోల్డ్ రేట్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కరోనా ప్రభావంతో ఈ సమ్మర్లో జరగాల్సిన పెళ్లిళ్లు పోస్ట్ పోన్ కావడంతో జూన్ జులైలో ప్లాన్ చేసుకుంటున్నారు జనం. ప్రస్తుతం చాలా చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్లు నడుస్తుండటంతో శుభకార్యాలు వెడ్డింగ్స్ జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50 మందితో పెళ్లిళ్లు చేసుకోవచ్చని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడంతో లాక్డౌన్ రిలాక్సేషన్ సమయం పెరగడంతో తక్కువ మందితో వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. అనేక రోజుల నుండి ఇబ్బంది పడుతూ అనేక శుభముహూర్తాలు వాయిదా వేసుకున్నటువంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో సంపూర్ణంగా శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్లవనామ సంవత్సరంలో సంపూర్ణంగా మంచి ముహూర్తాలు చాలా ఉత్తమోత్తమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. కనుక ఆ ముహూర్తాల్లో మనము ప్రతి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ కరోనాది జాగ్రత్తలన్నీ కూడా తీసుకుని మనము ఈ యొక్క కార్యాలను సంస్కారబద్ధంగా శుభకార్యాలను చేసుకుందాం. లాక్డౌన్ రిలాక్సేషన్ టైం పెరగడంతో కొంత బిజినెస్ పెరిగిందంటున్నారు బంగారం వ్యాపారులు. మే నెలలో సడలింపు సమయం తక్కువగా ఉండడంతో గోల్డ్ సేల్స్ డౌన్ అయ్యాయన్నారు. మారిన టైమింగ్తో బంగారం కొనుగోళ్లు బాగున్నట్టు చెప్పారు. లాస్ట్ ఇయర్తో పోల్చితే ఈసారి బిజినెస్ బెటర్గా ఉందంటున్నారు వ్యాపారులు. ఈ రిలాక్సేషన్ టైం ఎక్కువ పెంచడం వల్ల ఏమైందంటే కొద్దిగా బిజినెస్ మాకు కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఫుల్ ఫ్లెజ్గా కాకపోయినా అప్పుడు ఒక 10% అయిన బిజినెస్ ఇప్పుడు దాదాపు 50-60% బిజినెస్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఎంతైనా ఇంకొకటి ఈ కరోనా భయము ఆందోళన వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్గా అయిపోతే తెలంగాణ వ్యాప్తంగా బిజినెస్ అనేది తొందరగా పుంజుకుంటాయని మేము అనుకుంటున్నాం. లాస్ట్ మంత్కి కంపేర్ చేసుకుంటే మేతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొద్ది డౌన్ఫాల్ అయిందండి. అంటే అప్పుడు వచ్చేసి ప్యూర్ గోల్డ్ వచ్చేసి 50,000 క్రాస్ అయింది 24 క్యారెట్ గోల్డ్ రేట్. ఇప్పుడు వచ్చేసేసి బిలో 50,000కి వచ్చేసింది. అంటే 49% చేంజ్. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది. గతేడాది 60,000 మార్క్ చేరిన ప్యూర్ గోల్డ్ ఇప్పుడు 50,000 పలుకుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం దాదాపు 45,000కు తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొద్దిగా పెరుగుతూ 49,000గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 45,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పుల కారణంగా దేశీయంగా బులియన్ మార్కెట్లో మార్పులు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం వెడ్డింగ్ కస్టమర్సే ఎక్కువగా గోల్డ్ కొంటున్నట్టు చెప్పారు వ్యాపారులు. దీంతో బ్రైడల్ కలెక్షన్స్ సేల్స్ పెరిగాయి. గోల్డ్ రేట్స్ కూడా డైమండ్స్తో ఈక్వల్గా వస్తుండటంతో డైమండ్ సేల్స్ పెరిగాయంటున్నారు. 5 గ్రామ్స్ నుంచి 0.5 కేజీ వరకు రెడీమేడ్ గోల్డ్ డైమండ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లాక్డౌన్లో దాదాపు 50% బిజినెస్ పెరిగిందంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా మొన్న వచ్చిన దానికి చూసుకుంటే 10% చూసుకుంటే ఇప్పుడు దాదాపుగా 50-60% ఇంక్రీజ్ అయిందండి. యాజ్ యూజువల్ రెగ్యులర్ టైం అయిందనుకోండి ఈ గోల్డ్ బిజినెస్ కదా అన్ని బిజినెస్ కూడా బాగా పెరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వెడ్డింగ్ కస్టమర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు కొందరు. యాక్చువల్గా వెడ్డింగ్ అనగానే అందరు బ్రైడలే ఇష్టపడతారండి. ఈ మధ్య ఇప్పుడు వచ్చేసేసి ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ వచ్చేసి డైమండ్లు ఈ గోల్డ్లో ఇప్పుడు గోల్డ్లో 5 లాక్స్ చిన్న నెక్లెస్ తీసుకుంటే 5 లాక్స్ గోల్డ్ కాస్ట్ అవుతుంది. అదే డైమండ్లో ఒక చిన్న సెట్ కూడా వస్తుంది. అంటే ఈవెన్ గోల్డ్ కూడా పర్చేస్ గోల్డ్ కూడా చేస్తున్నారు, దాంతోపాటు డైమండ్ కూడా పర్చేస్ చేస్తున్నారు. కరోనా భయం పోయి వ్యాక్సినేషన్ పెరిగితే మళ్ళీ అన్ని వ్యాపారాలు నార్మల్ స్థితికి వస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. రాబోయే దసరా దీపావళి పండుగల టైంలో గోల్డ్ సేల్స్ పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.